是我爷爷不是白居。మాట్లాడు మాకే భయపెడుతున్నా మా మీరు నువ్వు ఏం చెప్తామన్నా కానీ ఈ పది రెండు ఎన్నికలు జీతం లేదు నా సంతానాలు గడవడం ఊహించగలుగుతాం పిల్లలు పడిపించినట్టు ఈ పండుగలు పోయి నీ పప్పాలు పోయి లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా సుదీర్ఘమైనటువంటి ఒక కార్మికుల సమస్య, వారి ప్రాథమిక హక్కు. మన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఏదైతే ఉందో కేవలం వారి సమస్యలనే కాకుండా వారి సమస్యలతో పాటుగా సామాన్య ప్రజానీకం యొక్క రవాణా సౌకర్యాన్ని గమనంలోకి తీసుకొని సంస్థ పరిరక్షించబడ్డప్పుడు మాత్రమే ఏదైతుందో సామాన్యునికి సౌకర్యం కొనసాగుతుంది. సంస్థ నిర్వీర్యమైన లేక సంస్థ ప్రస్తుత ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రైవేట్ పరమైన ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత ఏదైతే కలిగి ఉన్నారో దానికి విఘాతం కలగడంతో పాటుగా సామాన్య ప్రయాణికులపై కూడా మరి ఆర్థికంగా భారం పడేటువంటి ఒక పరిస్థితులలో విధి లేని పరిస్థితులలో ఒక విధంగా చెప్పాలనంటే వారి ప్రాథమిక హక్కు అయినటువంటి సమ్మెలో పోయే పరిస్థితి ఏర్పడడం మనం గమనించాం. అంటే వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి నిరసన వ్యక్తం చేసేటటువంటి ఒక సమాజం దాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగాని భావించడం సరైనది కాదు. వీళ్ళ ప్రభుత్వం అనేది వీళ్ళ రాజ్యాంగబద్ధంగా ఎదుగుతున్నదో ప్రభుత్వ అధీనంలో నిర్వహింపబడుతున్నటువంటి ఒక ఇటు ప్రజారంగ సంస్థలే కానివ్వండి అటు ప్రభుత్వ శాఖలకు ఎదుగుతుందో అధిపతి వీళ్ళ ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఎవరు నిర్వర్తించినా రాగద్వేషాలకు అతీతంగా తన బాధ్యతలు కర్తవ్యాన్ని నిర్వర్తించడం జరుగుతుందని చెప్పని మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించినటువంటి ఒక రాజ్యాంగంపై ప్రమాణం చేయడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తన బాధ్యతలు కర్తవ్య నిర్వహణ లోపల ఏ రాగద్వేషాలకు అతీతంగా నిర్వహించడం దొరుకుతుందని చెప్పని పేర్కొనడం జరిగిందో మరి అదే రాగద్వేషాలతో ఇవాళ సమ్మెలు పోతున్నటువంటి కార్మికులను ఒక విధంగా సవతి తల్లి పిల్లల్లాగా చెప్పండి. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించినటువంటి కార్మికులు ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యిండని చెప్పి అన్నా కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికుల పాత్ర విస్మరిత లేదని చెప్పని పేర్కొంటున్నాను చెప్పండి. సంస్థ పరిరక్షణకు సంబంధించి వారి చెమటోడ్చి పొందిన వేతనం నుండి ఏదైతే నిల్వ చేసుకున్న ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను ఏదైతే ఉందో సంస్థ ఇతరత్ర మళ్లింపు చేయడంతో వారు అత్యవసర పరిస్థితులలో వారి కుటుంబ అవసరాల కొరకు విత్డ్రా చేసుకునేటటువంటి ఒక అవకాశంలో ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యాన్ని ఈ విధంగా మరి పక్కదారి పట్టించడం జరిగిందో దానికి తోడు ఇవాళ సంస్థకు సంబంధించి బలోపేతం కొరకు ప్రధానంగా ఇలా ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి రాయితీ సొమ్మును ప్రభుత్వం ఏదైతే ఉందో భర్తీ చేయటం ఆనవాయితీ. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాలు ప్రకటిస్తున్న రాయితీలు ఏదైతే ఉందో
ఆ రాయితీ ఆర్థిక భారాన్ని సంస్థకు భర్తీ చేయటం ఆనవాయితీ అని చెప్పండి. ఆ రాయితీని భర్తీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బస్సుల నిర్వహణతోని ఒనగూరుతున్నట్టుగా నష్టాన్ని భర్తీ చేయటానికి స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో దాన్ని పరిగణలోకి తీసుకొని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా 300 కోట్లు ప్రతి సంవత్సరం మరి సంస్థకి ఏదైతుందో ఆర్థికంగా సహకారాలు అందించడం జరుగుతుందని చెప్పిన కూడా ఇదే ప్రభుత్వం పేర్కొంది. అది కేవలం ప్రకటనలకే పరిమితం కావడం, కార్యరూపం దాల్చకపోవటం, ఇవన్నింటికి తోడు డీజిల్ ధర పెంపు. వాస్తవంగా ఏదైతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ పెరుగుతున్నట్టుగా డీజిల్ ధరలపై వారు మోపుతున్నటువంటి ఒక పన్నుల భారం మరి సంస్థకి ఏదైతుందో అది రాయితీ కల్పించాలి. 2016లో పే టారిఫ్ ఏదైతే నిర్ణయించడం జరిగిందో ఈ 4 సంవత్సరాలు అదే టారిఫ్ కొనసాగుతుంది. ఆనాడు కేవలం 46 రూపాయలు ఉన్నటువంటి లీటర్ డీజిల్ ఇవాళ 73 రూపాయలు చేరు. మరి ప్రతి లీటర్పై 25 రూపాయలు ఆర్థికంగా అదనం భారం పట్టడంతో ప్రతి కిలోమీటర్పై ఏదైతే ఉందో 5 రూపాయలు అదనంగా ఆర్థిక భారం పడుతుంది. డీజిల్ పెంపు వల్లనే ఆర్టీసీ సంస్థ నెలకు 60 కోట్లు అని చెప్పంటే సంవత్సరానికి 720 కోట్లు అదనపు ఆర్థిక భారాన్ని మోసే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వాస్తవ విషయాలని పక్కన పెట్టి ఈ ఆర్థిక పరమైన అంశాలు చర్చిద్దామంటే కూడా ప్రభుత్వం ముందుకు రాకుండా లేబర్ కోర్టు కూడా ఏదైతుందో చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పించకుండా కార్మికులను సమ్మె పోయే విధంగా పురిగొల్పి 46 దినాలకు వెళ్ళి కొనసాగుతున్న సమ్మె వీళ్ళ న్యాయస్థానం ఏదైతుందో నిన్న ఆశ్చర్యకరమైన తీర్పు అని చెప్పంటున్నా. వీళ్ళ సమ్మె అనేది ఏదైతుందో వారి పరిధిలో లేదని చెప్పి పేర్కొనడం ఒక విధంగా న్యాయస్థానం యొక్క అధికారాలను వారే కుదించుకున్నట్టుగా పేర్కొనడం తప్పదని చెప్పంటున్నా. ఇదే న్యాయస్థానం ఏదైతుందో ఇప్పుడు న్యాయస్థానానికి ఉన్నట్టుగా విస్తృతమైనటువంటి ఒక పరిధిని ఎవరు కూడా ప్రశ్నించాలని చెప్పని ఇదే న్యాయస్థానం పేర్కొన్నది. అలా మీరేదైతుందో న్యాయస్థానం పరిధి అనేది ఇది విస్తృతమైంది, దీన్ని ఎవరు కూడా కుదించలేరు, దీన్ని ఎవరు కూడా ప్రశ్నించలేరు అని చెప్పని ఇదే న్యాయస్థానం పేర్కొన్నది. ఒకవైపు ఏదైతుందో న్యాయస్థానం ఇచ్చినటువంటి ఒక తీర్పులను సూచనలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ధిక్కరిస్తూ సంస్థ కనీసం పూర్తి స్థాయిలో ఎండీ నియామకం చేయాలని చెప్పని పేర్కొన్నా కానీ ఇలా పూర్తి స్థాయిలో ఎండీ నియామకం చేయకుండా కేవలం అదనపు బాధ్యతలుగా నిర్వహింప చేయటం ఇది ప్రభుత్వం ఏదైతుందో కోర్టు ధిక్కరణకు భావించాల్సి వస్తుందని చెప్పి కోర్టు ధిక్కరణగా అటువంటి కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నట్టు ఒక ప్రభుత్వాన్ని అభిశంసించాల్సింది పోయి ఇవాళ ఏదైతుందో కార్మికులు ఏ న్యాయస్థానం పట్ల విశ్వాసం పెట్టుకోవడం జరిగిందో ఆ న్యాయస్థానం ఏదైతుందో మరి న్యాయ పరిధిని కుదించుకొని కార్మికులని వల్ల రోడ్డుకు ఇచ్చే పరిస్థితి కొనసాగడం దూస్తామని చెప్పారు. నిన్నటి వరకు ప్రభుత్వం మీదనే అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఇలా న్యాయస్థానాల పరిధిని కుదించుకోవడం కూడా ఇది నిజంగా కూడా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను ఇలా ప్రతిపక్షాల పాత్ర ఏదైతుందో మేము ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న ఉద్యమానికి సంఘీభావం తెలపడం మేము ఎంత బాధ్యత భావిస్తున్నామో సామాన్య ప్రజానీకంపై పడబోతున్నటువంటి ఒక భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక బాధ్యత గల రాజకీయ పార్టీ ప్రతినిధులు ఏదైతుందో ఇలా ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని కుట్రను నిలువరింపజేయడానికి ఏదైతుందో మా పాత్ర మేము పోషిస్తాం. ఇవాళ నీ ఆలోచన విధానం సామాన్య ప్రజానీకంపై భారం మోపుతుందని చెప్పంటున్నా. నేను గతంలో కూడా పేర్కొన్నా నేను ఇలా ఆర్టీసీ పరంగా వాణిజ్య పరంగా ఏదైతుందో సంస్థకు లాభం ఉనగూరేటటువంటి యొక్క కార్యక్రమాలను సంస్థకు చెందకుంటా ఇలా పెట్రోల్ డీజిల్ పంప్ ఆపరేషన్ ఏదైతున్నదో ఇలా మీ తాబేదారులకు ప్రైవేట్ పెట్టుబడిదారులకు ఏదైతుందో మీరు అప్పగిస్తున్నది. అదే జైళ్ల శాఖ ఏదైతుందో వారి ఆధ్వర్యం లోపల నిర్వహింపజేసి దాంతో ఉనగూరేటటువంటి ఒక లాభాలు ఏమైనా ఉన్నా కానీ జైళ్ల శాఖ పొందుతుందని ఇవాళ వాణిజ్యపరమైన ఒక స్థలాలు ఇవాళ ఆర్టీసీ స్థలాలలో ప్రైవేట్ వాడు ఏదైతుందో మరి రాజ్యం వెళ్తాడు లాభం పొందుతాడు.
సంస్థకి అవి ఒనగూర్చినట్టయితే సంస్థకు లాభాలు వస్తాయి కదని చెప్పి అంటుండ నేను. ఇలా కేంద్ర ప్రభుత్వం అయినటువంటి యొక్క అధైర్యానికి లోటు కావాల్సిన అవసరం లేదు. మీ ఉద్యోగానికి భద్రత ఏదైతే ఉందో రాజ్యాంగం కల్పిస్తుంది, రాజ్యాంగం కల్పిస్తుంది అని చెప్పండి. ఇప్పుడు ఉద్యోగానికి భద్రతే కాదు, ఈ సంస్థను పరిరక్షించడం కూడా రాజ్యాంగ బాధ్యత అని చెప్పని కూడా నేను భావిస్తున్నా. ఏ న్యాయస్థానం ఏదైతే ఉందో తన విధులు నిర్వహణ లోపల పరిధులు పేర్కొంటుందో ఆ పరిధులను ఏదైతే ఉందో మరి అతిక్రమించేటువంటి సమయం రాబోతుందని చెప్పి అంటున్నాను. తప్పకుండా ఏదైతే ఉందో ఆర్టీసీ సంస్థ పరిరక్షణకు సంబంధించి, సంస్థ కొనసాగింపుకు సంబంధించి, అటు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఉందో ఇక్కడ 16% మధ్యంతరం పూర్తిస్తే గొప్పగా చెప్పుకుంటున్నవే, అటు 25% ఏదైతే ఉందో మరి పిఆర్సీ అమలు చేస్తున్నాడు తోటోడు. వీళ్ళు అక్కడ ఏదైతే ప్రభుత్వంలో విలీనం చేయడం అంటే ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏ విధమైనటువంటి ఒక ఉద్యోగ హక్కులు లభిస్తున్నాయో సంస్థ కార్మికులు కూడా కల్పించడం దొరుకుతుందని చెప్పని పేర్కొంటున్నాం. ఆ విధమైనటువంటి హక్కులు కల్పిత బాధ్యత ఈ ప్రభుత్వం మీద కూడా, ఈ ముఖ్యమంత్రి కూడా ఉందని చెప్పంటున్నాం. ఎందుకు ఆర్టీసీ కార్మికులు సవతి తల్లి పిల్లలాగా చూస్తున్నామని చెప్పంటున్నాం. ఇలా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒకలాగా, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను కార్మికులు ఒకలాగా, ఆర్టీసీ కార్మికులను ఒకలాగా, ఇది తగదు అని చెప్పంటున్నాం. ఆర్టీసీ కార్మికులు మరి మీరు ఇంతకాలం మీరు అందిస్తున్న సేవలు ఏదైతే ఉందో వృధా పోవమ్మ, సామాన్య ప్రజల గుండెల్లో మీరు ఉన్నారని చెప్పట్టు నేను. ఇటు విద్యార్థులే కానీ ఇలా విద్యార్థులు ఏదైతే ఉందో పాఠశాల మరి వారు ఏదైతే ఉందో అటెండెన్స్ ఏ విధంగా కుదించుకుపోతుందో మనం గమనిస్తామని చెప్పట్టున్నాను. అయితే తప్పకుండా మీ నిర్ణయం ఏ విధంగా ఉన్నా కానీ ఇవాళ మేము ఒక రాజకీయ పార్టీగానే కాకుండా ఈ ప్రాంత వాస్తవ్యుడిగా, ఒక బాధ్యత గల పౌరుడిగా నేను ఎప్పటికీ మీ తోడుంటాను చెప్పంటున్నా. సంస్థ పరిరక్షణ కొరకు నేను నాకున్నట్టు ఒక అనుభవంతో నేను ఈ సంస్థ కొనసాగిన కొరకు ఏదైతే ఉందో నేను ప్రయత్నం చేయగలుగుతుందని చెప్పని పేర్కొన్నాను.